అతిథి కార్యక్రమానికి స్వాగతం. ఏదో ఒక రంగంలో ప్రజ్ఞను కలిగి ఉండడాన్ని సామాన్యంగా చూస్తూ ఉంటాం, కానీ విభిన్న రంగాలలో ప్రవేశం కలిగి ప్రజ్ఞను కలిగి ఉండే బహుముఖ ప్రజ్ఞాశాలను చాలా తక్కువ మందిని చూస్తాం. అలాంటి వారిలో శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు ఒకరు. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు కవి, పద్యకవి, బహుగ్రంథకర్త, గాయకులు, రంగస్థల కళాకారులు, అలాగే వక్త, మంచి వ్యాఖ్యాత కూడా. ఈరోజు వారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. రామకృష్ణ గారు, మా గెస్ట్ ఆఫ్ ద వీక్ కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. ముందుగా ఒకసారి మీ బాల్యంలోకి వెళ్ళిపోయి మీరు పుట్టిన ఊరు, మీ తల్లిదండ్రులు, ఆ విశేషాల గురించి మాతో చెప్తారా? సంతోషం. మనకు సంప్రదాయం ఏంటంటే, ఏదైనా ఒక చర్చా కార్యక్రమం కానీ, ఒక నాటకం కానీ, ఏదైనా ఒకసారి దైవాన్ని తలుచుకోవటం అది సంప్రదాయం. కాబట్టి ఒక్క దైవ ప్రార్థన చేసి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. శ్రీమాత్రే నమః. మాణిక్యాంచిత కాంచికారుచులతో మంజీరనాదముతో వాణి మద్రసనగ్రవేదికను శుంభద్రీతి నర్తింపగన్ వీణాపాణి విరించిరాణి అలివేణి సైకతశ్రోణి కళ్యాణి నానుతులౌదరము జనని బ్రహ్మాణి చిద్రూపిణి. ఇది అభినవ దుర్జటి, విద్వత్కవి, కైలాసవాసి, మహనీయుడు, మాకు కవితా గురువు అయినటువంటి చిల్లర కృష్ణమూర్తి గారి పద్యం. ఒక్కసారి గురుస్మరణ కూడా చేసినట్లయింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి, బాల్యము, తల్లిదండ్రులు, జన్మస్థానము, ఇంతకంటే ఏం కావాలి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. ఈ నరసరావుపేట అసలు పేరు అట్లూరు. ఇప్పటికీ అట్లూరు ఆంజనేయ స్వామిని పాతూరు అంట, అంటే ఓల్డ్ సిటీ, పాత ఊరు, పాతూరైంది. ఇది వెలమల సంస్థానం, రాజులు పరిపాలించినటువంటిది. కవులకు, నటులకు, గాయకులకు, రాజకీయ నాయకులకు, రౌడీలకు, ఒకటేమిటి, అన్నిటికీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి నేల నరసరావుపేట. అంటే మొట్టమొదటిదాన్ని అట్లూరు, అట్లూరు అనేటువంటిది నరసారావు గారు అనేటువంటి జమీందారు గారు పరిపాలించడం వల్ల నరసరావుపేట అయిపోయింది. మా నాన్నగారు కీర్తిశేషులు అక్కిరాజు రామయ్య పంతులు గారు. మా అమ్మ అన్నపూర్ణ, అంటే అన్నపూర్ణే. కాశీలో ఉన్న అన్నపూర్ణకు మా అమ్మకు దేర్ ఇస్ నో డిఫరెన్స్. నేను మా అమ్మకు ఏడోవాడిని, కాబట్టి నాకు తెలుస్తుంది చిన్నవాడికి తల్లిదండ్రులతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది. మా అమ్మ ఎంతమందికి తన చేతి మీదుగా మరి రోజు అన్నం వండి పెట్టేదో, అందువల్ల అన్నపూర్ణ మా అమ్మమ్మ ఎందుకు పెట్టిందో మా తాతయ్య ఆ పేరు సార్థకం చేసుకుంది మా అమ్మ. అలాగే మా నాన్నగారు గొప్ప గణితము, ఆంగ్లము, అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు. అందువల్ల ఆ ఊళ్ళో మా నాన్న ఉద్యోగం లేకుండా
కేవలము ట్యూషన్స్ చెప్తూ మమ్మల్ని ఏడుగురిని చదివించాడంటే మనమా గొప్ప 40,000 50,000 తీసుకొని ఇంకా 50,000 పెన్షన్ తీసుకుంటూ ఇంకా డబ్బు చాటం లేదండి అనేటువంటి మనమా గొప్ప ఆయన గొప్ప అని మనమే ఒకసారి అనుకుంటే ఆయనే గొప్ప. అటువంటి రామయ్య పంతులు గారికి, అక్కిరాజు రామయ్య పంతులు గారికి నేను 7వ సంతానమ్మా. బాల్యం అడిగారు కాబట్టి ఎక్కువగా చెప్పకూడదు, ఎందుకంటే చాలా ఉన్నాయి నావి. రౌడీలకు కూడా ప్రసిద్ధి అన్నా కదా, నేను కూడా ఒక రౌడీనే. చిన్నప్పుడంతా కూడా ఎక్కువ మంది అలగా జనం అంటాం, ఈ కులం ఆ కులం అని లేకుండా, ఆ మనిషి ఈ మనిషిని లేకుండా ప్రతి వాళ్ళతోటి తిరుగుతూ నానా గందరగోళాల్లో ఇరుక్కుంటూ కొట్లాటలతోటి ఇలా 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 నా బాల్యం అంతా కూడా గడిచిపోయింది. ఎందుకు గడిచిందంటే చెప్పలేము, అదంతే ఒక్కొక్కడికి. మా నాన్నగారు మా అమ్మగారు, ముఖ్యంగా మా అమ్మగారు చాలా బాధపడుతుండేది, ఎట్లా వీడు, మా అందరూ విద్యార్థులు. ఇప్పుడు రమాపతిరావు గారు చాలా గొప్ప పరిశోధకులు, అక్కిరాజు రమాపతిరావు గారు వారు కవిగా లబ్ధ ప్రతిష్టలు. మరి అలాగే మీ వంశంలో ఇలాంటి ప్రజ్ఞ అనువంశికంగా వస్తున్నటువంటి ప్రజ్ఞ అనుకోవచ్చా? అంతేనమ్మా, ఇప్పుడు నా బాల్యంలో ఇట్లా ఉండి నన్ను ఎవరు కూడా అసలు వీడికి చదువు రాదు, ఇప్పుడు ఇంతే అని అనుకున్నారు. మా నాన్నగారు ఒక మహాపండితుడు లంకా సీతారామ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పాడు, ఏమోయ్ రామయ్య, అంటే మా నాన్న పేరు రామయ్య, ఏమోయ్ రామయ్య మీ చిన్నవాడు బాగుపడేటట్టు లేడు, వాడంతా ఎటువంటి వాడితో తిరుగుతున్నాడు అంటే ఇంకా చిన్నతనంలో ఆడే ఆటలు మీకు తెలుసు, ప్యాక్ ఆటలు, ఈ గిల్లిదండలు, కొట్టుకోటాలు, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతోటి తినటాలు. మరి ఒక శిష్ట వ్యవహారం, మంచి శిష్టాచార కుటుంబంలో ఉన్నటువంటి వాడు పిల్లలు ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా బాధపడతారు. సరే, నా బాల్యాన్ని గురించి ఎక్కువ వద్దు, మనము ఏదో భగవంతుడి దయవల్ల పైకొచ్చాం కాబట్టి. మా రమాపతిరావు గారు మా అన్నయ్య గారు గొప్ప నవలాకారుడు, రచయిత, కథానికుడు, అన్నింటి మించి గొప్ప పరిశోధకుడు. వీరేశలింగం పంతులు గారి మీద పరిశోధన చేసి మరి చాలా గొప్ప పేరు ప్రతిష్టలార్జించినటువంటి వాడు మా అన్నయ్య గారు, మంజుశ్రీ, మంజుశ్రీ కలం పేరు. నేను దాదాపు 12-17 ఉన్నప్పుడే ఆయన నవలలు రాశాడు. మీ సాహిత్యాన్ని పరిశీలన చేస్తే వాటిలో శతక పద్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద, అలాగే శనీశ్వర శతకం అని, భీమలింగేశ్వర శతకం అని, ఇలా చాలా శతకాలు రాశారు మీరు. అలా శతకాలు ఎక్కువగా రాయడానికి ఏమన్నా కారణం ఉందంటారా? చెప్తుంది, వాటిని శతకాలు అనకూడదు. అంటే ఏంటంటే నేను మకుటం పెట్టుకున్నా, ఒక వెంకటేశ్వర, శనీశ్వర, కవీశ్వర, భీమలింగేశ్వర, అంటే పద్యానికి ఒక మకుటం ఉండాలి, పద్య ప్రియుణ్ణి కాబట్టి ఉండాలి కాబట్టి చెప్పాను. వాటిలో కనుక మీరు లోతుగా వెళ్తే ఎక్కడ భక్తి కన్నా కూడా సమాజము, ఈనాడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఈ శ్రీశ్రీ చెప్పాడే ఇది పాడవోయి భారతీయుడలో కనుక ప్రతి చోట బంధుప్రీతి అని చెప్పాడు చూడండి, ఇటువంటి విషయాలన్నీ నాకు మనసుకు బాధ కలిగి నేను కవిత్వం రాయడం అనేటువంటి, పద్యాల్లో రాయడం అనేటువంటిది, అది కూడా ఏదో పెద్ద సుదీర్ఘమైన సమాసాలు పాండిత్యాలు కాదు, తేలికైనటువంటి మాటలతోటి. ఇప్పుడు అరే ఎక్కడ పోయి చూడు మెట, ఏ ఆఫీసులో నేను యున్ కొర్రీ వేతురు అర్ధకాంక్షలకు చున్ కొండెత్తు ఫైళ్ళన్ని యున్ కరెక్ట్ ఉండను కూడా చిత్రమరరే క్లాస్ 1 ఉద్యోగికి చిర్రుబుర్రులే సర్వభారతమునన్ శ్రీరాజా రాజేశ్వరి. దీంట్లో అర్థం కానీ ఏముంది అంటే ఏ ఆఫీసులోకి పోయినా ఎక్కడికి పోయినా కూడా పనులు కావటం లేదు, అవినీతి అనేటువంటిది ఎక్కువైపోయింది, ఎట్లా ఆ బాధను నేను ఇట్లా చెప్పాను. అంతేగాని పెద్ద ఏదో చాలా అర్థం కాని సమాసాలతో శబ్దాలతో చెప్పలేదు. కాబట్టి సాహిత్య ప్రస్తావన ఎట్లా అయిందంటే, నాకు ఎంఏ చదివి 20-30 ఏళ్ళు లెక్చరర్ అయ్యేదాకా కూడా నేను కవిత్వం రాయలే, పిల్లలకు పాఠాలు చెప్పడం, బోర్డు మీద రాయటం, డాక్టర్తో చదవటం, బయటికి రావడం. నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి నటుణ్ణి. ఒక ఘంటసాల గారు ఎలా పాడేవాడు, మాధవపేది గారు ఎలా పాడతాడు, రాజా గారు ఎలా పాడతాడు, ఇట్లా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ, రఘురామయ్య గారు ఎలా పాడతాడు, ఇలా ఇమిటేట్ చేస్తూ. అందులో మా ఊరు రాజాగారి కోటను ఒకటి ఉంది ఆ పాతూరులోనే. ఆ రాజాగారి కోటలో మా చిన్నతనంలో ప్రతిరోజు నాటకాలు ఉండేవి. ఇప్పుడంటే మనకు ఛానల్స్, మీడియాలు ఎక్కువ వచ్చినాయి, ఆ రోజుల్లో నాటకమే లేదా హరికథ ఈ రెండే. అందువల్ల ఏంటంటే అవి విని 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 వచ్చింది. నేను లెక్చరర్ అయ్యి ఒక 20-30 ఏళ్ళు అయిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి విషయాలను కొంచెం నాకు బాధ వేసి విమర్శనా దృష్టితో, నాకు అధిక్షేప కవి అనేటువంటి బిరుదు ఉంది, నా బిరుదులు చాలా ఉన్నాయిలేండి. మరి మీరు వ్యక్తుల మీద కూడా
చాలా పుస్తకాలు రాశారు. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి మీద, అలాగే రమణాచారి గారి మీద, గిరిబాబు గారు, దాశరథి గారి మీద ఇలా చాలా పుస్తకాలు రాశారు. వాళ్ళతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? నేను ఎన్టీ రామారావు గారితో యాక్టివేట్ చేశాను. నేను ఆయన శ్రీనాథ కవి సార్వభౌముడి చివరి సినిమాలో ఒక కాశీ పండితుడిగా, బ్రదర్ నీ పేరేంటని అడిగాడు. నా అంతా నేను చెప్పుకోవడం కాదు, ఇంకా బ్రతుకున్నాడు సుబ్బరాయ శర్మ, బతుకున్నాడు కోట శంకర్రావు, బతుకున్నాడు, వాళ్ళందరూ ఉన్నారు ఆ సీన్లో. ఏంటి అక్కిరాజు, రామారావు గారు లాంటి మహానటుడు మీకు ధృవీకరణ పత్రం అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడని వాళ్ళు కూడా ఆనందంతో అన్నారు. ఎందుకు రాశానంటే నాకు అభిమాన నటుడు ఎన్టీ రామారావు. రాజకీయం వదిలేయండి, రాజకీయం జోలు మనకొద్దు. నాకు రామారావు లాగా నటించాలని, రామారావు లాంటి క్రమశిక్షణ అలవడాలని, అంటే అది వేరే విషయం, హైలీ ఇంపాసిబుల్. రామారావు గారు లాంటి కారణజన్ముడు బార్న్ యాక్టర్ అంటాను చూడండి. నేను ఒకరు అడిగారు, రామారావేనా అంతకంటే మీకు అంతకన్నా గొప్ప నటుడు ఎవరు కనపడలేదని మంచి ప్రశ్న అడిగాడు. నేను అంతకంటే మంచి నటుడు అంటే ఒకడే ఒకడు ఉన్నాడు, ఎస్వి రంగారావు అని చెప్పాను. ఎందుకంటే ఎవరు ఆగారు నా దృష్టి. అందులో ఎస్వి రంగారావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్, రామారావు గారు అన్ని రకాలైనటువంటి ముఖ్యంగా కథానాయకులు. నేను ఈ మాటలు అసలు ఒప్పుకోను, ఎందుకంటే ఇవన్నీ మనం క్యారెక్టర్ ఆర్టిస్టు, గెస్ట్ ఆర్టిస్టు, ఇవి ఈ మాటలు మనం అలవాటు వాళ్ళు చేస్తారు కాబట్టి మనం చెప్పేటువంటివి. ఇప్పుడు యశ్వరంగారావు గారు షేక్స్పియరియన్ డ్రామాస్లో మీరు చూడలేదు, నేను చూడలేదు, మహనీయులు చెప్తే విన్నాం. మరి అట్లా రామారావు గారు షేక్స్పియరియన్ డ్రామాస్లో ఆ లెంగ్దీ డైలాగ్స్ ఆయన చెప్పగలుగుతాడు అట్లా అనుకుంటే, కాబట్టి అది కాదు క్వశ్చను. అయితే రామారావు గారు అనేటువంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పారే బహుముఖ ప్రజ్ఞావంతుడు అక్కిరాజ్ అని, అలాగే ఆయన ఏ పాత్ర వేసినా మరి ఆయన నారదుడు ఎందుకు వేయలే చూడండి గమ్మత్తు. ఏ పాత్ర వేసినా ఆ మాడ్యులేషను, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ కూడా రాదు. అలాగే రంగారావు గారు, రంగారావులాగా ఒక నరకాసురుడు కానీ ఒక ఘటోత్కచుడు కానీ, మరి ఆయన ఎందుకు సోషల్ యాక్టర్గా సోషల్గా ఇది రాలేదంటే ఆయన అట్లా మౌల్డ్ అయిపోయినాడు. అది దాశరథి గారితో మీరు చూసారా? చాలా నేను బాగా అభిమానించేటువంటి ఆధునిక కవుల్లో ఇద్దరే, జాషువా, దాశరథి, తర్వాత మా గురువు గారు అయినటువంటి చిల్లరకృష్ణమూర్తి గారు. చిల్లరకృష్ణమూర్తి గారు ఎక్కువ గ్రంథాలు రాయిపోయినా అలా పద్యం రాయాలంటే హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ నేను చెప్తాను పల్ల కొద్ది. అట్లాగే ఉండేళ్ళ మాల్కొండారెడ్డి గారు, మాల్కొండారెడ్డి గారు 12 ఏళ్లకు నేతాజీ అనే కావ్యం రాశాడు, మీరు చదవండి. 12 ఏళ్లవాడు 14 ఏళ్లవాడు, 14 ఏళ్లవాడు ఒక మత్స్యభవము శారదూలం పద్యాన్ని ఆ విధంగా నడపడం అనేటువంటిది, అది భగవంతుడు వచ్చి ఏదో చెప్పినట్టు పలికెడి రామజీ అన్నట్టు, భాగవతంలో చెప్పినట్టు భాగవతం కూడా పలికించాడు వాడు రామభద్రుడు అన్నట్టు ఎవరన్నా వచ్చి కూర్చొని రాస్తే రాయాల్సింది. మరి అదొక గిఫ్ట్. అట్లా నాకు బాగా ఆధునికుల్లో దాశరథి గారు, మాల్కొండారెడ్డి గారు, చిల్లర కృష్ణమూర్తి గారు, జాషువా గారు, వీళ్ళందరూ ఉన్నారు. బాగా ఎక్కువ జాషువా, దాశరథి. మీరు ఇంతకు ముందర చెప్పారు అధిక్షేప కవితారత్న అనే బిరుదు మీకుంది, అసలు అలాంటి బిరుదు ఉండడమే అంటే వినడం అయితే చాలా రేర్గా వింటాము, ఇలాంటి బిరుదు మీకు ఇచ్చారంటే మీ కవిత్వంలో కానీ మీ రచనల్లో కానీ పరిశీలిస్తే మీరు చాలా తీవ్రంగా కవుల్ని వ్యక్తుల్ని విమర్శించడం కనిపిస్తూ ఉంటుంది, చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. మరి అందుకని మీకు అధిక్షేప కవితారత్న బిరుదు ఇచ్చారా, లేకపోతే మీ కవిత్వంలో ఒక పుస్తకం కోనేటి రాయుడితో తేనేటి విందు అధిక్షేప త్రిశతి అనే పుస్తకం ఒకటి మీది ప్రచురింపబడింది, దానివల్ల మీకు అధిక్షేప కవితారత్న అనే బిరుదు ఇచ్చారా? ఎందుకంటే ఇది చాలా మీరు విమర్శలు చాలా తీవ్రంగా ఎందుకు చేస్తూ ఉంటారు? అసలు మీరు పుస్తకాలు చదివారని అర్థమవుతున్నది నా పుస్తకాలు. ఇప్పుడు నాకు అధిక్షేప కవితారత్న సాహిత్యపరంగా నాకు అభినవ శ్రీకృష్ణ అని బిరుదుంది, అభినవ ఘంటసాల అని బిరుదుంది, నాట్య శ్రీనాథ అనే బిరుదుంది, కవితా గాంధీవి అనే బిరుదుంది. సరే బిరుదులు దేవుని వాడు చెప్పినట్టు అభినవ రామకృష్ణ ఇవన్నీ నటనకు సంబంధించిన మీ సాహిత్యం విషయానికి వస్తే ఈ బిరుదు అధిక్షేప కవితారత్నాన్ని ఎందుకు ఇచ్చారంటే నాలో దాచుకునే గుణం లేదు, దోచుకునే గుణం కూడా లేదు. ఏదన్నా గనక నాకు ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్. ఇందాక బాల్యం అడిగారు, నేను 1949 విరోధినామ సంవత్సరం మరి నేను నరసరావుపేటలో పుట్టాను, అందువల్ల ఏమన్నా అందరికి విరోధినైనా అని అనిపిస్తున్నది నాకు. విరోధి ఒక సంవత్సరం పేరు అది. నా వాక్కు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, సూటిగా, ధీటుగా, నేరుగా, ఏదో మామూలుగా
సత్యం ఉందంటే సత్యాన్ని సత్యంగా పలకాలి. దాశరథి చెబుతాడు చోట, సత్యానికి గెలుపన్నది తజ్జన్రా మానవుడా అంటాడు. కాబట్టి ఏంటంటే అంటే అంత మాత్రాన హరిశ్చంద్రు అని కాదు, ఎందుకో ఉన్నది కరెక్ట్గా మాట్లాడాలి అనేటువంటిది. అందువల్ల ఏంటంటే కొంతమంది కవులు, పేర్లు చెప్పను, ఈ సమాజంలో హిపోక్రసీ అంటే అర్థమైందా నీకు తెలుసు కదా, ఆ దాపరికాలు మనసులో ఒకటి మనసులో పెట్టుకొని అవి నాకు నచ్చదు. అటువంటి కవులు నాకు బాగా ఎక్కువ మంది తగిలారు భాగ్యనగరంలో. ఆ కవుల మధ్యన నడయాడాను. ఇప్పుడు నీలో ప్రతిభ ఉందనుకో, నువ్వు చేయకపోయినా చేసేవాడిని చేయనియాలి. నువ్వు చేయక చేసేవాడిని చేయనీయకుండా అంటే అమ్మ పెట్టదు అడక్క తినేదని ఒక సామెత ఉంది. అలా చేసినటువంటి పరిస్థితుల్లో నేను తీవ్రమైనటువంటి, మీరు చెప్పిన మాట నిజమే, ఆ పద్యాలు ఇక్కడ చెప్పకూడదు, చెప్పేవి కాదు, చాలా తీవ్రమైనటువంటి ధోరణిలో నేను రాసిన మాట వాస్తవము. దానికోసమే నాకు అధిక్షేప కవితారత్న అనేటువంటి బిరుదు కూడా ఇచ్చుంటారని నేను అనుకుంటున్నా. అందుకే ఇచ్చారని నేను అనకూడదు. మరి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదా అలా తీవ్రంగా విమర్శిస్తున్నప్పుడు, అంటే జనజీవన స్రవంతిలో? సహజంగా నాకు ఉత్తరాలు కూడా రాశారు, చిన్నవాడివి, పైకి రావాల్సిన వాడివి, నీవు ఎందుకు ఇట్లా ఇటువంటి ధోరణిలో రాస్తావు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారి రంగస్థల విషయం గురించి వారితో ముచ్చటించి తెలుసుకుందాం. గెస్ట్ ఆఫ్ ద వీక్ కార్యక్రమానికి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, మనం ఇంతవరకు మీ సాహితీ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఇంకొక కోణం, రంగస్థలం. మీరు నటులుగా చాలా ప్రజాదరణ పొందినటువంటి నటులు, దాని గురించి మాట్లాడుకుందాం. నటులుగా మీరు చాలా ప్రజాదరణ పొందారు, మీకు బాగా పేరు తెచ్చిన పాత్ర ఏదంటారు, మీకు బాగా మీరు మెచ్చుకున్న మీకు ఇష్టమైనటువంటి పాత్ర ఏది? రంగస్థలం అంటే నేను చిన్నప్పటి నుంచి క్లాసులో పద్యాలు ఇవ్వడం, అరే అక్కిరాజు ఒక పద్యం పాడమని టీచర్లు కూడా. అదేకాక నా చిన్నతనంలో మళ్ళా సూరిబాబు, పువ్వుల సూరిబాబు, సూరిబాబు, రఘురామయ్య, మాధవ పెద్ది వీళ్ళ నాటకాలు నేను రాజాగారి కోటలో చూశానమాట. అంటే వాళ్ళు పాడుతుంటే వాళ్ళు మామూలుగా పాటలు కాదు, ఇంకా అట్లా పాడాలంటే మన వల్ల కాదు. ఆ రఘురామయ్య గారి వాయిస్ని కొద్దిగా ఇమిటేట్ చేసుకునేవాడిని, ఎందుకంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేసుకునేవాళ్ళు పిల్లలు క్లాసులో అదేదో. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అభినవ ఘంటసాల అని బిరుదుందన్నా కదా, కానీ జన్మలో అది కాలేని ఊరికి వీళ్ళేదో అభిమానంతో ఇచ్చారు, కానీ ఘంటసాల గారికి నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, నాకు తెలుసు అది. కాకపోతే అవతల వాళ్ళు బాగా పాడే ఉన్నప్పుడు ఆనందం, ఘంటసాల పాడే ఉన్నప్పుడు మరీ ఆనందం. అంతేకాని నేను అన్నటికీ ఈ జన్మ కాదు, 10 జన్మలు కూడా ఘంటసాల కాలేను. కాకపోతే ఘంటసాల గారి ఛాయలు నాలో ఉన్నాయి. మన ఘంటసాల అని ఈ మధ్య ఒక హరికథ కూడా తయారు చేశా, హరికథలు చెబుతున్నాను నేను. అంటే హరికథలు అంటే హరికథలు చెప్పడం అనేది ఇంకొక అదొక ప్రక్రియ. రంగస్థలం ఎట్లంటే ఇప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు, అంటే అప్పుడు 4th ఫామ్ అనేవాళ్ళు, 59 1959 60 బాగా రా రఘురామయ్య గారు మహానుభావుడు. అటువంటి వాయిస్ అసలు నేను ఇప్పటివరకు చూడలే. అందుకనే భానుమతి గారు ఎక్కువగా రఘురామయ్య గారినే తన దాంట్లో కృష్ణుడిగా పెట్టుకుండేది. రామారావు గారు అంత మహానుడు అయినా కూడా అర్థమైందా? కానరు నేమకేమా ప్రభు కానరు నేమకేమా, ఇట్లా హిందుస్థానీ బండ్లో పాడేవాడు. ఇట్లా ఎందుకు పాడకూడదని కొన్నాళ్ళు పాడా. పాడితే కొంతమంది ఇచ్చోడా ఆయన వేరు, ఆ దమ్ము వేరు, ఆ విగ్రహం వేరు, ఇట్లా పాడవద్దురా అని ఫ్రెండ్స్ సజెషన్ చేసిన తర్వాత పద్యాన్ని మామూలుగా చక్కగా ఘంటసాల గారి బాణీలో అరయను వంశము నిల్పనే గదా వివాహంబు అట్టి వైవాకి కస్పురణంబు ఇప్పటికెన్నడో జరిగే, ఇట్లా పాటలు మొదలుపెట్టా. ఇది కరెక్టర్ అన్నారు, ఇది అలవాటు చేసుకున్నాను. అట్లా చిన్నప్పటి నుంచే పాడటం 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 1969 నరసరావుపేట ఎస్ఎన్ కాలేజీలో బిఏ చదివా. అప్పుడు మా క్లర్క్స్ వాళ్ళందరూ కూడా వీడు బాగున్నాడని చెప్పి ఒక సోషల్ డ్రామాలో ఓ పౌరాణిక క్యారెక్టర్ పెట్టి చేశారు. అలా తర్వాత అలా వేసుకుంటూ ఈ ఊళ్ళో సిఎస్ఆర్ కళామందిరం అని ఒకటి ఉండేది. అంటే మీరు పౌరాణికాలే కాకుండా సోషల్ డ్రామాల్లో కూడా? అసలు నేను బేసికల్గా సోషల్ యాక్టర్నే,
గమ్మత్ ఏంటంటే భగవంతుడు మంచి ముక్కు మొహము కంఠము ధైర్యము గాత్రము గాత్రము ఇచ్చాడు కాబట్టి ఇటు తిరిగానమాట. మీరు జమున గారితో, జమున గారు సత్యభామగా, మీరు శ్రీకృష్ణుడిగా యావత్ ఆంధ్రదేశం తిరిగి చాలా ప్రదర్శనలు ఇచ్చారు తులాభార నాటకం. ఆంధ్రదేశమే కాదు, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే అప్పటికే ఆవిడ కళాభినేత్రి ఆవిడ ఎన్టీ రామారావు గారితో శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా ఆవిడ నటించడం జరిగింది. ప్రజల మనస్సుల్లో కృష్ణుడు సత్యభామ అంటే వాళ్ళిద్దరే అన్నట్టుగా ముద్ర వేసుకుపోయారు. అటువంటి సమయంలో మీరు నాటకాలు ప్రదర్శించారు అంటే అది మరి వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఆ స్పందన ఎలా ఉంది? ఒక విచిత్రం జరిగింది. 83 ప్రాంతంలో త్యాగరాయగాన సభలో చిక్కడపల్లిలో మేము తులాభార నాటకం వేస్తున్నాం. గొప్ప నటుడు తిరుపతి ఆయన తెనాలి ఆయన రామకృష్ణ శాస్త్రి గారని ఆయన రాలే. రాకపోయేటప్పటికి నారదుడు వేయాల్సి వచ్చింది సడన్గా. ఆ రోజు చీఫ్ గెస్ట్ జమున గారు. నారదుడు వేసి చక్కగా నా వాణిలో నారదుడు భలే ఉన్నాడే అని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చి డ్రైవర్ చేత పిలిపించి ఇంటికి, నాన్న నువ్వు నారదుడు కాదు కృష్ణుడై అని నన్ను ఎంకరేజ్ చేసి, నిజంగా జమున గారు నేను నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, జమున గారు చాలా గొప్ప నటీమణి, హృదయం కూడా గొప్పదని చెప్పాలి. ఎవడు సినిమా రంగంలో ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అందులో అప్పటికే ఆవిడ సినిమా రంగం మామూలుగానా వేసి ఉన్నారు కూడా. అందులో చాలా గొప్ప నటీమణి ఆమె, అందులో సత్యభామ. అటువంటిప్పుడు ఆమె నన్ను ఎంకరేజ్ చేసింది. ఆమెకు నిజంగా మరొక మారి ఇక్కడి నుంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి జమున గారితో నేను మొట్టమొదటి 3 రోజులు ప్రదర్శనలు ఇచ్చాము ఇక్కడ. అప్పటికి చాలామంది బ్రతుకున్నారు, రంగస్థల నటులు సినిమా నటులు కూడా, వాళ్ళందరూ చూశారు. తర్వాత ఒకరోజు టెలిఫిలిం తీశారు. అప్పుడు రామారావు గారు ఎవరు అసలు ఈ కృష్ణుడు ఏంటని ఆయన గండిపేటలో టీవీ పెట్టుకొని టీవీ ముందు చూసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చూశాడు. తర్వాత ఢిల్లీలో నాకు పివి నరసింహారావు గారు సన్మానం చేస్తున్న సమయంలో, మీ కృష్ణుడు వేషం చూశాను బ్రదర్ అన్నాడు ఆయన. బాగుంది బాగలేదు నేను చెప్పలే, వేషం చూశాను బ్రదర్ అన్నాడు. చాలా సంతోషపడింది, చాలా అభిమాన నటుడు, మీ ఆశీస్సులు అండి అన్నాను. అలా జమున గారు ఆమె పాడుకుండేది, అది గొప్ప విషయం. సుశీల గారు తులాభారంలో ఏ ట్యూన్లు పాడారో ఆ ట్యూన్లు ఆమె బట్టి కొట్టేసింది, నేను మాత్రం నాకు కొంచెం ఆమె పద్యాలు పాడుకుంది, అది గొప్ప విషయం అన్నమాట. పురుషోత్తమ సాయి అని సత్యసాయిబాబా భక్తుడు, సత్యసాయిబాబా గారు ఇచ్చింది ఈ ఉంగరం మాకు. ఈ ఉంగరం కూడా 87లో సాయిబాబా గారి షష్ఠి పూర్తికి మేము అక్కడ తులాభారం వేసాం అనమాట. జమున గారు నేను, అప్పుడు కాంతారావు గారు, ఆదినారాయణరావు గారు, అంజలి గారు, వీళ్ళందరూ వచ్చారు మెడ్రాస్ నుంచి. ఇంకా చాలామంది నాకు పేర్లు గుర్తురావట్లేదు. మీకు మీ తల్లిదండ్రులు రామకృష్ణ అనే పేరు చాలా హ్యాప్టీగా పెట్టినట్టు అనిపిస్తుందండి. అందులో సుందర రామకృష్ణ గారు అంటే తెనాలి రామకృష్ణుడి పాత్ర మీరు దాదాపు 1000 సార్లకు పైగా అభినయించారట కదా, ఆ భువన విజయంలో తెనాలి రామకృష్ణ. అందులో ఒక విశిష్టమైనటువంటి పద్యం ఉంది, తెనాలి రామకృష్ణుడు పాడేటువంటి పద్యం అది. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ పద్యం తప్పనిసరిగా తప్ప దీని ముందు ఇంకో మాట చెప్పాలి. ఒక ఆయన పీటికి రాస్తూ, ఇటీవలనే స్వర్గస్థుడైన మొదలు నాగభూషణ్ శర్మ గారని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు, తల్లిదండ్రులు ఇప్పుడు మీరన్నట్టు రామకృష్ణ అందని పెట్టాడు, సుందర రామకృష్ణని పెట్టారు. సుందర అనుకుంటే అందమైన అని కాదు, కోతి, ఈ కోతి శాస్త్రాలు కూడా ఉన్నాయి సుందర రామకృష్ణకు. ప్రతి వాళ్ళను ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు చేస్తుంటాడని ఆయన చమత్కారంగా, మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బంధువు కాబట్టి అన్నాడు అనమాట. భువన విజయం అంటే ఇంకా నా అదృష్టం అది. గుంటూరు శేషేంద్ర శర్మ గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, కనుమలూరు వెంకటస్వయ్య గారు, ప్రసాదరాయ కులపతి గారు అంటే సిద్ధేశ్వరానంద భారతీస్వాములు వారు, మా అయ్యదేవరు పురుషోత్తమరావు గారు, ఎంతమంది రాయలు మారారో చెప్పలేము. వాళ్ళ నేను మాత్రం తెనాలి రామకృష్ణుడి అంటే నందితమని కూడా, వాళ్ళందరూ రాయలు వారు, వాళ్ళందరూ రాయలు, వాళ్ళకన్నా రాయలు నేను. రాయలు అంటే సరిగా అర్థం తెలుసు కదా, తెనాలి రామకృష్ణుడుగా అంటే ఆ పాత్రే చమత్కారం. అసలు చమత్కారం అంటే వాడు మహాకవి, కాళీవరప్రసాదితుడు, వాడు ఏది మాట్లాడిన కవిత్వమే అలా కావాలి. వికట కవి, వికట కవి, చిత్రమైన పద్యం అంటే చాలా ఉన్నాయి. మీరు మరి ఏది మామను సంహరించా, అది చాలా మంది ఇష్టపడేటువంటి పద్యం. అవును, వివరణ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మనకు ఒక్కో లేదు. మీకు అది అడిగారు కాబట్టి చెబుతున్నాను. వివరణ చెబితే ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నట్లుండి చప్పట్లు కొడతారు, అంత చమత్కారమైన పద్యం. దాన్ని న్యాయానికి మా అన్నగారు అక్కిరాజు రమాపతిరావు గారు, అది నువ్వు అనుకున్నట్టు తెనాలి రామకృష్ణుడిది కాదు, ఎవరిదో అన్నాడు. సరే ఎవరిదైతే మాకెందుకు, పద్యాన్ని చక్కగా పాడటం, చప్పట్లు కొట్టేసుకోవటం. కళాకారుడికి ఏం కావాలి, భవిటిపాటి రాధాకృష్ణ చెప్పినట్టు, అదిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదా ఆకలికి ఉన్న కళాకారునికి పంచభక్ష పరమాణాలు అంటాడు. అలా కావాల్సింది మహారాజా.
వీరందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. ఏమిటో చప్పగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఆ తాత మీరేమీ అనుకోవద్దు, అంటే వలసాని పెద్దన్న తాత అంటాడు కదా, నేను చెప్తున్నాను అంటే రాయలవారు, చెప్పు నువ్వు చెప్పు నాయన, నీ ఆశీర్వాదం చెప్పు, వాళ్ళ సంగతి నీకెందుకు అంటాడు. చెప్పాలనిపించింది మహారాజా, చెప్తున్నాను. మహారాజా, అప్పాజీ, మామను సంహరించి ఒక మామను గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామ తనూజునకాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతుమన్మధునాలికి తానే మామయ్యి మామకు మామయ్యిన మామ. ఇక్కడ ఆ వికట కవిత్వం మామకు మామయ్యిన అని అక్కడ కృష్ణరాయుడు పరంగా పరమాత్ముడు అంటాడు. మామకు మామయ్యిన పరమాత్ముడు ప్రోచుత కృష్ణరాయని. ఇది 1000 సార్లు చెప్పాము స్టేజీల మీద, ఇప్పుడు అనవసరం. దీంట్లో చాలా చమత్కారం ఉంది. అంటే అందరూ మామకు మామయ్య అయిన అంటంలోనే అది వివరణ అదంతా ఉంది. అది మరి క్లాసు కాదు కాబట్టి ఆ వివరణ లేదు. గొప్ప పద్యాన్ని గుర్తు చేసాము. మీరు రంగస్థలం నుంచి మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మీరు దాదాపు 100 సినిమాల్లో నటించారు కదా. నాకు 1976లో ఖైరతాబాద్లో కూరగాయల మార్కెట్లో ఉండగా మద్దూరి సోమేశ్వరరావు అని రాజమండ్రి, అతను మద్దూరి విజయలక్ష్మి గొప్ప స్టేజ్ యాక్ట్రెస్, అనుకోకుండా విశ్వనాథ్ గారు 76లో సిరిసిరి మూవ సినిమా తీస్తున్నప్పుడు రామకృష్ణ కొంతమంది అక్కిరాజు అంటారు, కొంతమంది రామకృష్ణ అంటారు, కొంతమంది సుందర రామకృష్ణ అంటారు, పిలిచి సారథి స్టూడియోలో సిరిసిరి మూవ షూటింగ్ జరుగుతున్నది, మంచి జర్నలిస్ట్ కావాలి క్యారెక్టరు అని నన్ను తీసుకెళ్లారన్నమాట. అలా విశ్వనాథ్ గారికి మొట్టమొదట నన్ను పరిచయం చేశాడు సోమేశ్వరరావు గారు, మంచి గుర్తు చేసే ఓ మహానుభావుడికి. మరి దాంట్లో కవిత, అల్లు రామలింగయ్య, రమాప్రభ వాళ్ళ ముగ్గురితో సీన్ అనమాట. మొట్టమొదటి డైలాగ్లోనే ఎస్ కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్ హెడ్ నాడింగ్ అన్నాడు విశ్వనాథ్ గారు, ఇప్పటికీ గుర్తు నాకు. కాబట్టి ఆ మహానుభావులు ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత ఎన్నిసార్లు అమెరికాలో అక్కడక్కడ విశ్వనాథ్ గారు కలిసినప్పుడు అలా ఆయన. మీరు ఇప్పుడు కూడా ఇంకా చిత్రరంగంలో ఉన్నారా? ఇంకా సినిమాల్లో ఒక 10 ఏళ్ళు మానేసి. మరి నాటక రంగాన్ని ఎందుకు వదిలిపెట్టలేదు, చిత్రరంగాన్ని ఎందుకు వదిలేశారు? చిత్రరంగాన్ని, నాది లాస్ట్ పిక్చరు ట్యాగూర్, ట్యాగూర్లో ప్రిన్సిపాల్ ముఠా మేస్త చిరంజీవి గారి పిక్చర్లో పిక్చర్లో ఉండేవాడిని నేను. తర్వాత ఏమైందంటే ఇక నాకు ఎప్పుడైతే ఏదో ఒక సామెత ఉంది మరి ఇప్పుడు అందుకనే అధిక్షేప కవితారత్న అన్నారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనని. నాకెందుకో చిత్రరంగంలో కొంచెం బాధ వేసింది. కథలు కానివ్వండి, సన్నివేశాలు కానివ్వండి, దర్శకత్వాలు కానివ్వండి, అంటే నేనేదో విమర్శిస్తున్నాను కాదు, నా నేను పక్క ఊబైనంత మాత్రాన ఏది ఆగదు. నాకెందుకో నచ్చిన ఇప్పటికీ నన్ను కోదండరామరెడ్డి గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, వారు నా పాత వాళ్ళు కనుక పిలిస్తే నేను పోతాను, చేస్తాను. అయితే 10 ఏళ్ళ నుంచి వాంటల్ని నేనే పోవటం లేదు. ఒక 5-6 నెలలు అమెరికాలో ఇక్కడ ఉంటాం, పిల్లలు అక్కడ ఉన్నారు. అందువల్ల చెప్తున్నాం రంగస్థలం ఎందుకు వదులుకోలేదు. రంగస్థలం ఎట్లంటే కృష్ణశాస్త్రి గారు ఒక మాట అంటాడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు లాంటిది. ప్రియురాలు ఏం చేస్తుంది, బిలవమంగళ దగ్గర భవానీశంకర్ దగ్గర ఉన్న డబ్బునంతా కాజేస్తుంది. పట్టణంలోకి వస్తే ఏమవుతుంది, నీకు ఎక్కడ డబ్బు చాలదు, ఏమీ చాలదు. పల్లెలో ఒక సంతృప్తకరమైన జీవితం ఉంటుంది. తల్లిపాలు తల్లిపాలే, డబ్బాపాలు డబ్బాపాలే. అలా నాకు రంగస్థలంలో చిన్నప్పటి నుంచి వచ్చా కాబట్టి, పద్యం ఇప్పటికీ పాడగలుగుతున్నా కాబట్టి, పాడతాననే ధైర్యం ఉంది కాబట్టి, నెల నెల తప్పనిసరిగా 2 చోట్ల 3 చోట్ల ఇప్పుడు అంటే దీక్షలో ఉన్న ఆంజనేయస్వామి దీక్షలో ఈ మీసాలు తీయని గడ్డలు తీయలేని కాబట్టి కృష్ణుడు అయ్యాను. నాకు తగినటువంటి క్యారెక్టర్లు వ్యామనం ఏదో అభిరాముడు. అంటే ప్రతి నెల మీరు ఇప్పుడు ప్రతి నెల అవసరమైతే 15 రోజులు కూడా నాటకాలు వేస్తాను, నాటకాలు వేస్తుంటాను. నాటక పద్యం అంటే నేను ఒక రంగం కాదు, వీర్రస ప్రధానం అంటే వీర్రస ప్రధానం, శృంగారం అంటే శృంగారం, శోకం అంటే శోకం. మీకు ఆ డిఫరెన్స్ చెప్పాలి కాబట్టి రంగస్థలం చెప్తాను నేను మీకు. ఇప్పుడు దుర్యోధనుడు వేస్తుంటా, ఈ మధ్యకాలంలో దుర్యోధనుడు వేస్తుందా, కృష్ణ దూతయ్య వచ్చిన వాడవు, నీ సందేశం నువ్వు నిలిపింపు, అంతేకాని పాండవుల బలపరాక్రమములు మా ముందున బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నన్ను భగమిమ్మనెదరా ఏయ్ బెదరుతురా సిగ్గుమాలి
ఆహ్వానము చేసినంతనే శవాసని నెర్పరివాలే రాయబారానికి వచ్చినావే, రాయబారానికి వచ్చినావే బలిరా మతిబోయనా. కృష్ణుడు పట్టుకొని మతిబోయన అంటున్నాడు. మందనందనా, ఇది వీరాభిమన్యు అనేటువంటి సినిమాలో రాజనాల గారికి మాధవ పెద్ది గారు పాడిన పద్యం ఇది. దాన్ని ఆశ్రయిస్తే నాకు ఒక దుర్గుణమో సుగుణమో, ఎవడన్నా బాగా పాడినటువంటి పద్యం ఉంటే దాన్ని కాపీ కొడతా. నీ ఎంతంటూ పాడలేవా? పాడతా. కానీ అక్కడ బాగా ఉన్నప్పుడు, ఇప్పుడు చింతామణిలో అనేకమైనటువంటివి నేనే సెట్ చేసుకున్నా. చూచిన వేళ ఎట్టిదియో చూడకయు, ఇవన్నీ ఘంటసాల గారి వాణిలోను నేను చేసుకున్నవి. మరి నాకు కానీ నచ్చినప్పుడు వెనకటి కవులవి, మహాకవులవి. మళ్ళీ మీరు ఇంకోళ్ళు అడిగారు, మరి రాజుగారిలాగాను లేదా ఒక మన ఈయన పీసపాటి గారిలాగాను, మరి వాళ్ళలాగా ఎందుకు పాడ ఉన్నారు? వాళ్ళ శృతి నా వల్ల కాదు, నాది తక్కువ శృతి తక్కువ మతి అని చెప్పి నేను ఇట్లా మాట్లాడుతున్నమాట. ఇట్లా అమ్మా నువ్వు ఏ రసం అయింది? శోకరసం ఉందనుకో, శోకరసంలో కూడా అంతే. చదివితి సమస్త శాస్త్రము చదివియే మీ ఫలము, తుదకిట్లు చెడుదారి నింబడి చరించి జనకుని ఇల్లాలి నింగూడ చంపుకుంటి తరుగబోనట్టి తరుగబోనట్టి ఘోర పాతకము గంటి. మరి చూడండి, బానిసలను చూపాండ ఎక్కడుంది? చదివితి సమ నేననేది అది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను విమర్శిస్తున్నా అనుకోవద్దు అనుకున్నా పర్లే, నాలుగున్నర పాడితేనే వాడు రంగస్థల నటుడు, ఆ మామూలు కాదండి ఇంత శృతిలో అంటారు. నువ్వు హార్మోనిస్ట్ కాదు, నువ్వు హార్మోనిస్ట్ కాదు, నువ్వు ఈ శృతిలో వాయించకపోతే నువ్వు హార్మోనిస్ట్ కాదు. ఒక ఆయన ఉన్నాడు, నువ్వు మా శృతిలో పాడకపోతే నువ్వు నటుడు కాదన్నాడు. దీనికి దేర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు ఏడ్చినప్పుడు చదివితి సమస్త అంతా ఎంత బాగుంటుంది, చదివితి సమస్త అన్నాడు అనుకో, నవ్వుతాడు అవతల ఏడవడు. సూచదవేలను ప్రణయ సుందరి కాటుక కళ్ళలోని ఆలోచనలేమిటో, అంటే ఎంత ఆగిందండి. అందంగా లేని ఆడది కూడా వీడి వల్ల పడాలి కదా. సూచదవేలను అన్నాడు అనుకోండి, పరిగెత్తిపోతుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామానంతరం రామకృష్ణ గారు ఇతర రంగాల్లో చేసినటువంటి కృషి, వారి ప్రతిభను గురించి ముచ్చటిద్దాం. గెస్ట్ ఆఫ్ ద వీక్ కార్యక్రమానికి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, మీకు అభినవ ఘంటసాల అనే బిరుదు కూడా ఉంది. అంటే మీరు ఘంటసాల గారి పాటలు కార్యక్రమాల్లో ప్రత్యేకంగా అలాంటి షోలు ఇచ్చారా? దేశ విదేశాల్లో మీరు చాలా కార్యక్రమాలు ఇచ్చారు, వక్తగాను వ్యాఖ్యాతగాను ప్రయోక్తగాను చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగా నటులుగా అయితే చాలా చేసే ఉంటారు, ఎందుకంటే మీరు రంగస్థలానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. కానీ మరి ఘంటసాల పాటలతోనే ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేశారా? అంటే విచిత్రం ఏంటంటే, డిగ్రీ రోజు చదివే రోజుల్లో ఘంటసాల గారి పాటలు విపరీతంగా పాడేవాడిని. దానివల్ల నాకు, నేను అనుకుంటున్నాను, ఏదో అంటారుగా ఫ్లేవర్ అదేదో ఉంది లేచం. దాంతో నేను విడిగా వీళ్ళలాగా ఆర్కెస్ట్రాలు సింగర్లు ఏర్కూడా నాకేమీ రావు. నేను కాలేజీ కాంపిటీషన్స్లో, తర్వాత బయట పోటీల్లో, చిన్నతనంలో అప్పుడప్పుడు పోటీల్లో, ఇప్పుడు ఆ పాత పాటలు కొద్దిగా హై పిచ్లో ఉండే అహో ఆంధ్రభోజ ఒక పాట మాకు మా ప్రేక్షకుల కోసం పాట అంతా పాడటం కష్టం, ఎందుకంటే కొంచెం మీ ఇష్టమైన అహో ఆంధ్రభోజ ఎట్లుందంటే, ఇప్పుడు లేదా పద్యమైన
ఘంటసాల గారి పాటలు అంటే నేను ఇప్పటికే విద్యార్థులకు చూస్తుంటా, మీకు భారత భాగవత రామాయణ లెక్కలేదురా నాయనలారా, ఘంటసాల గారి పాత పాటలన్నీ జాగ్రత్తగా వినండి, మీకు మంచి వక్తలు అవుతారు, స్పీకర్స్ అవుతారు. ఆ పదప్రయోగం కానివ్వండి, ఆ సాహిత్యం కానివ్వండి. ఇప్పుడు ఒక పింగళి, ఒక ఆత్రేయ, ఒక సముద్రాల, ఒక సదాశివ బ్రహ్మం, ఒక మల్లాది, వీళ్ళ సాహిత్యమే కదా అదంతా. ఇప్పుడు ఏమైందంటే వద్దులేండి, ఇప్పుడు సంగతి మనకు అనవసరం. ఒక చరణం పాడి. చరణం పాడేంది మీకు? మురళీకృష్ణ అనేసి మన దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. జమున గారు, నాగేశ్వరరావు గారు. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమేనే కోరుతున్నా, నీ సుఖమేనే కోరుతున్నా, నిన్ను వీడియందుకే వెళుతున్నా. నీ నిజంగా చూడండి ఎట్లా ఉందో, ఇది ప్రేమ అంటే. అంతేగాని వాడు ప్రేమించలేదు కాబట్టి పెట్రోల్ పోయడం, యాసిడ్ పోయడం, దరిద్రమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి నిజంగానే ఒక ప్రేమికుడనేటువంటి వాడు చేసుకోవాలనుకున్న దాన్ని కనుక చేసుకోలేకపోయినప్పుడు ఒక కవి హృదయంలో లేదా నటుడు హృదయంలో వచ్చే అగ్నిజ్వాల అలా. అలాగే ఏదైనా కూడా ఈ పాట కాదు, పాడకే నారాణి, అడవి బాపురాజు గారిది. పాడకే నారాణి పాడకే పాట, ఇది మా ఎస్ఎన్ కాలేజీలో ప్రైవేట్ సాంగ్ పాడిన ప్రైవేట్ సాంగ్, అడవి బాపురాజు గారిది, ఘంటసాల గారి. ఘంటసాల గారి పాటలన్నీ కూడా మన దాశరథి గారు చాలా ఫేమస్, దాశరథి గారిది. ఆరజనీకర మోహన బింబము నీనగు మోమును పోలునటే, కొలనిలోని నవకమల దళంబులు నీ నయనముల బాలునటే. ఇవన్నీ పాడేవాడిని. అంటే ఒక గాయకుడిగా మీ అనుభవం మీ నటనా రంగానికి ఏ విధంగా ఉపయోగపడిందంటారు? నారాయణ రెడ్డి గారు ఒకసారి నన్ను సుందరరావు కృష్ణ పాడువాడు అన్నాడు. అర్థమైందా? మీరు అక్కడ చూస్తున్నారు పాడువాడు, ఏంటి అర్థమైంది? పాడేవాడు అని కదా ఇంకో అర్థం, అంటే అసలు సరి అయిన వాడు కాదు అని. అట్లా చమత్కారాలు కొంతమంది ఏంటంటే ఆయన మహాకవి, ఈ నల్ల నీరాల్లో అది కూడా పాడేవాడిని, గొప్ప మరి సరస్వతిమూర్తి అటువంటి వాడు. సరే ఏదైనా ఇప్పుడు ఈ నన్ను చాలామంది అడుగుతారు మీరు ఎందుకు సినిమా రంగంలో ప్లేబ్యాక్ పాడలేదని. ప్లేబ్యాక్ పాడలేదంటే అదే అంత తేలిక, అది పద్మవ్యూహం అనే పేరు విన్నావు కదా, పద్మవ్యూహంలోకి పోవటం రావటం మరీ కష్టం. అట్లాగే దాంట్లోకి అందుకని నటుడిగా నేను చాలనుకున్నాను. నేను అప్పటికీ కొన్ని కొన్ని టెలిఫిలిమ్స్లో వాటిని గాయకుడిగా ఉండే అనుభవం మీకు ఈ నాటక రంగానికి బాగా ఉపయోగపడింది. బాగానా బాగానా, ఇప్పుడు కవి సమ్మేళనాలు, ఇప్పుడు ఈ దూరదర్శన్ ఉంది, ఒక 40-35 ఏళ్ళ నుంచి నేను అదే. ఈ మధ్య నేను ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే ఎక్కువ అమెరికాలో అక్కడక్కడ ఉంటున్నాను. నాకు విడదీయరాని అనేటువంటి అనుబంధం నన్ను బాగా, అసలు నన్ను ఈ విధంగా ఇంత గొప్పవాడు నేను అన్నట్టు దూరదర్శన్ కారణం. దీనికన్నా ముందు ఏఆర్ 71లో నండూరి విఠల్ గారు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు సహజానంద గారు, వట్టన్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. వీళ్ళందరూ నన్ను ఇక్కడ రిటైర్ అయిన మధుసూన్ రావు గారు కూడా నా క్లాస్మేటే, పాలకుర్తి మధుసూన్ రావు గారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు నాకు ఒకటి పద్యం ఇచ్చినంత తృప్తి నాకు వేరే ఏమీ ఇయ్యదు నాకు. అందువల్ల నేను రంగస్థల నటుడిగా అలా అలా అలా. తర్వాత ఈ మధ్య నేను మంచి వ్యాఖ్యానాలు, ఈ మధ్య ఒకటి కరీంనగర్ అసలు రామిరెడ్డి మల్లవ్వ అనేటువంటి వాళ్ళ దౌహిత్రుడు, అంటే కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటాం, విజేందర్ రెడ్డి అని డిడి కాలనీలోనే ఉంటాడు అతను. వాళ్ళ తాత అమ్మమ్మకు స్మృతి చిహ్నంగా ఒక భగవద్గీత వ్యాఖ్యానం రాయించాడు. మొదలు సుబ్రహ్మణ్యం గారని హైకోర్టులో రిటైర్డ్ రిజిస్టర్ ఆయన మొదలు సుబ్రహ్మణ్యం గారు. ఎన్నో వ్యాఖ్యానాలు ఎన్నో చూస్తుంటాం కానీ ఈ మధ్య నేను కార్యక్రమానికి వ్యాఖ్యానం నేను పేపర్లో రాశా ప్రత్యేకంగా మల్లమ్మ మల్లవ్వ రామిరెడ్డి గారల కూతురు కొడుకైన విజయేందర్ రెడ్డి గారు ముద్రించినటువంటి భగవద్గీతకు ఒక ప్రాశస్త్యం ఉంది, ప్రత్యేకత ఉంది.
దూరదర్శన్తో మీ అనుభవం 4-5 లక్షలు పెట్టి ఆ గ్రంథాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. కావాలంటే మీరు కూడా కాపీ తీస్తానే నేను. అది గొప్ప విషయం. అది అటువంటి విజేందర్ రెడ్డికి నేను ఇక్కడి నుంచి హార్దికమైన శుభాభినందనలు తెలియజేస్తున్నా. చెప్పండి. దూరదర్శన్తో మీ అనుబంధం? దూరదర్శన్లో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు కూడా వస్తున్నది ప్రతిరోజు భక్త పోతన. దాంట్లో శ్రీనాథుడిని నేను మీకు చెప్పానో లేదని, నేను శ్రీనాథుడి పాత్రకు నాకు నెల్లూరులో బెస్ట్ యాక్టర్ వచ్చింది. మీరు ఇంకా ఇతర పాత్రలు ఏం వేశారండి? ఆదికవి నన్నయ్య 1000 సార్లు వచ్చి ఉంటుంది దూరదర్శన్ వాళ్ళు. 1000 సార్లు ఆదికవి నన్నయ్య, అలసాని పెద్దన, శ్రీనాథుడు, కుమ్మరి మొల్ల ఫాదరు కేసన, కేసన కాదు కుమ్మరి మొల్ల తండ్రి, చూసారా గబక్కన గుర్తు రావట్లే, కుమ్మరి మొల్ల తండ్రి పాత్ర పేరు ఏదైతే గబక్కన గుర్తు రాదా. కాబట్టి ఇటువంటివి అది కాకుండా ఎన్నో నేను వ్యాఖ్యానాలు, అసలు గణేష్ నిమజ్జనకి, బ్రహ్మోత్సవాలకు, మరి శివరాత్రికి నేను వచ్చినన్నసార్లు వేరే వాళ్ళు రాలేదంటే అది కొద్దిగా వ్యాఖ్యాతగా బాగుండదు. నా అంతా నేను గొప్ప చెప్పుకున్నాను. మరొక కోణం అది, మరొక కోణం అది వ్యాఖ్యాతగా చెప్పాను. ట్యాంక్ బండ దగ్గర ఇప్పుడంటే మనం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. ఒకనొక రోజులు ట్యాంక్ బండ దగ్గర వీళ్ళ వ్యాను రావటం, అలాగే భద్రాచల రాముడు, రాముడు వ్యాఖ్యానాలు మేము చక్రవర్తి పార్వతీశం మేమందరం కలిసే పోయేవాళ్ళం. సుందరసాయి, మన హనుమంతరావు గారు, వీళ్ళందరం మేమందరం కూడా. తర్వాత మీరు మీకు చాలా ఇష్టమైనటువంటి లిటరేచర్లో సంబంధించింది, మీరు బాగా ఎక్కువగా చదివినటువంటి పుస్తకం సాహిత్య పరంగా ఇష్టమైన కవి ఎవరు మీకు, ఆధునికుల్లో ప్రాచీనుల్లో? నేను ఇందానే చెప్పాను, ఆధునికులలో జాషువా 1. అలా ఉండాలి అంటే లోపల మనసులో ఎవడైతే దాచుకోకుండా నిర్భయంగా చెప్తాడో వాడు కవి. అంతేగాని కవి కూడా, నేను అదే దాశరథి కవితాశరథి చదవండి, కవి అయినటువంటి వాడు కూడా కనుక డబల్ టంగ్, 2 నాలుకలు, హిపోక్రసీ, ఏదో ఒక ఆశించే దాశరథి అట్లా ఆశించలే. తుపాగ్నులు లేపుతానన్నాడు, లేపాడు. ఇంకోడు అనలేడు, ఇంకోడు అనలేడు పరిపాలించే రాజును బూజు అన్నాడు. అంతేకాదు అసలు కాలం అనేటువంటిది నా కంఠహారం అన్నాడండి. మళ్ళీ దాశరథి పేరు చదివితే నాకు ఎమోషన్ వస్తుంది. దాశరథి ఎటువంటి వాడంటే స్వచ్ఛమైనటువంటి ఒక స్ఫటికం, అటువంటి మహానుభావుడు ప్రాచీనుల్లో శ్రీనాథుడు. అందుకని ఆ పాత్ర వేస్తుంటా, ఇప్పటికే వేస్తుంటా. శ్రీనాథుడు అనేటప్పటికీ మేమంతా నరసరావుపేట అంటే మా కొండవీడి దగ్గర గుంటూరు జిల్లా. మరి నేను అనుకుంటా కొండవీడితోటి, నేను ఒక పుస్తకంలో రాశా, ఈనాడో కొండవీడితోటి మా నరసరావుపేట నాకు సంబంధం ఉందేమో, లేకపోతే నాకు శ్రీనాథుడి పాత్ర ఇంత పేరు ఎలా వచ్చింది. మీరు నేను శ్రీనాథుడి పాత్ర మీరు చూసి ఉండరు నన్ను. మరి ఆ పద్యాలు దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాతీసుముత్యాలశాల పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌఢి గౌడనింటి మభట్టు కంచుడక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ధ పాదుకల్పితి సార్వభౌమ బిరుదు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే గబక్కున ఎమోషన్లోకి పోతా. శ్రీనాథుడి పాత్రకు నాకు అనేక చోట్ల, ఈవెన్ ఫారెన్లో కూడా, అంటే ఫారెన్లో ఏంటంటే మనకి ఇట్లాగా హార్మోనీలు ఉండవు కాబట్టి, అయినా నాకు ఇంకోటి మీరు అసలు అడగలే, నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద ప్రత్యేకమైన వరం ఏంటంటే ఎవడున్నా లేకపోయినా పద్యం పాడతా. నాకు ఏం ఒక కంపెనీ అక్కర్లే. సామాన్యంగా హార్మోనీ లేని పాడలేరు, ఏదో ఒకటి కంపెనీ ఉండాలి. నేను ఒక అనుభవం చెప్పాలి. ఒక ఆయన మరీ ఎక్కువ అడిగాడు డబ్బులు, అంటే తను తెలియనాయా అంటే అయితే నేను రానన్నాడు. నేనన్నా నువ్వు వచ్చినా రాకపోయినా నాటకం ఆగదన్నా, హార్మోనీ లేకుండా నాటకం ఆడతా అన్నాడు. ఆడతా అన్నా, నాటకానికి వచ్చాడు ఎట్లా ఆడతాడు అని. ఆ చచ్చిపోయిన వ్యక్తి పేరు కూడా కోటేశ్వరరావు, మా ఊరే చచ్చిపోయాడు, ఒక 5-6 ఏళ్ళైంది. నేను ఆడాను, అది నా గొప్పతనం కాదు, నాకు అట్లా సెట్ అయింది. మీరు ఆంధ్రోపన్యాసకులుగా అవును 33 సంవత్సరాలు పనిచేశారు. అయితే చాలా గురుతరమైనటువంటి బాధ్యత, అధ్యాపక వృత్తి అనేది చాలా గురుతరమైనది, చాలా టైంకి సంబంధించినటువంటి వ్యాపకం. మరి అది చేస్తూనే ఇన్ని వ్యాపకాలతో మీరు ఎలాగా మేనేజ్ చేసుకోగలిగారండి? అంటే మనసు ఉండాలి కానీ మార్గం లేదా అని ఒక మాట, వేర్ దెర్ ఇజ్ ఎ విల్ దెర్ ఇజ్ ఎ వే అంటారు కదా. క్లాసులో కూడా పిల్లల్ని మామూలుగా
చెప్పడం కాదు. నేను ఒక పిల్లలకు ముందు కొంచెం వేరే సబ్జెక్ట్ వాళ్ళు కూడా, సాంస్క్రిట్ వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా నా క్లాసులో వచ్చి కూర్చుండేవాడు. అట్లా వాళ్ళను క్లాసులో పొంగనే కాసేపు ఇంటి రావరావు డైలాగులు, రెండు నిమిషాలు మొత్తం అదే చూస్తే ఎట్లా, మా పూర్వదేవుల ఎక్కారణమున పలుకరు, మా పూర్వదేవుల ఎక్కారణమున పరకాంతను పలుకరించినంతనే కామతృష్టులు కామతృష్టులని కావ్యములను నలుచుంటురే, మీ పాకశాస్త్రుని దుశ్చర్యలకేముందరు, నాడా బృందశీలమును హరింప ఇంద్రుండు జలంధరమును కరుదించుట లోక కళ్యాణార్థమా, నిండు గర్భవతి అయిన లీలావతి శిరోజములను బట్టి బలత్కారముగా నీడ్చుకొని పోవట శిష్టాచరణమా, ఇట్లా ఈ విధంగా డైలాగులు అట్లా చూస్తుంటే పిల్లలు చాలా. ఇప్పుడు మీరు ఈ తరం పిల్లలకి ఇట్లా కాదు, ఎట్లా చెప్పి బోర్లబడ్డా కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. చెప్పగలగాలి కదా, ఐ ఫీల్ పిటీ. చెప్పినా కూడా ఇప్పుడు ఏమైందంటే క్షమించాలి. కాలం అనేటువంటిది ఎలా అయిపోయిందంటే బందీ అంటాం చూడండి, ఈ సెల్ ఫోను ల్యాప్టాపు వాటి వల్ల ఎంత ఉపయోగాలు ఉందో అంత నష్టాలు కూడా చూస్తున్నాం మనం. నేను నా పుస్తకం చదవండి, సునాద వినోదిని, సెల్ ఫోన్ వల్ల ఎంత నష్టాలు. వినోదిని గురించి కూడా, సునాద వినోదిని అంటే ఇది ఒక 60 మంది ప్రముఖులు, నటులు, కవులు, గాయకులు, సేవకులు అందరి గురించి దాంట్లో ఒక 60 మంది. మీరు సునాద వినోదిని ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అందులో మీరు చాలామంది వ్యక్తులు, మీ మీ జీవన గమనంలో మీకు తారసపడ్డ వ్యక్తులు అందరూ, వాళ్ళ గురించి మీరు చాలా రాశారు. అయితే ఆ పేరు సునాద వినోదిని అనే పేరు ఎందుకు పెట్టారు? అంటే ఆ నాదం వినడానికి అందరిని పొగుడుతూ రాశారు పైగా. అందులో సునాద వినోదిని అనేటువంటిది ఒక రాగం, రాగం పేరే సునాద వినోదిని, రెండార్థం సునాద వినోదిని, మంచి నాదంతో వినోదాన్ని కల్పించేటువంటిది. ఇప్పుడు శోభానాయుడు గారు ఎంత గొప్ప డ్యాన్సరు, చాలా గొప్ప డ్యాన్సరు. ఉత్పల్ గారు మహాకవి, మరి వెలిచాల కొండలరావు గారు, దానం ధర్మం, లైన్ విజయ్ కుమార్, ఇటువంటి వాళ్ళందరూ, శాంతబయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి గారు, గురువారెడ్డి గారు, వాళ్ళకే అంకితం. ఇట్లా మీరు చూస్తే తెలుస్తుంది ఎందుకు రాస్తున్నానంటే, అమ్మా యోగ్యుడైనటువంటి వాడిని, ప్రశంసకు పాత్రుడైన వాడిని పొగడాలి. దారిన పోయే దానైన పొగడకూడదు. లేదా మంచి పనులు చేస్తున్నట్టు నటిస్తుంటారే వాళ్ళని అస్సలు పొగడకూడదు. వాళ్ళని అధిక్షేప కవితారత్నే అని నా మార్గం. అదే దానివల్ల నువ్వు అన్నావు మంచి మాట, నష్టాలు రాలేదు, చాలా నష్టాలు వస్తాయి, వస్తే వచ్చే లేవు. మనిషి అనేటువంటి వాడు, ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పటివరకు ఎందుకు అనుకుంటున్నావు ఏమా? కాబట్టి నేను సునాద వినోదిని రెండో భాగం కూడా వస్తున్నది. దాంట్లో ఇంకా ఎంతమందో అనేక రకాలు నాకు తారసపడుతుంటారు వాళ్ళందరూ, నటులే కాదు, కవులే కాదు, గాయకులే కాదు. ఇప్పుడు బిస్మిల్లా ఖాన్ ఉన్నాడు, 100 జన్మలు ఎత్తినా బిస్మిల్లా ఖాన్ లాగా షహనాయి వంచేవాడు లేడు, 200 జన్మలు ఎత్తినా ఘంటసాల గారు లాగా పాడేవాడు లేడు, 300 జన్మలు ఎత్తినా ఎస్వి రంగారావు లాగా డైలాగ్ చెప్పేవాడు లేడు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. కాబట్టి అట్లా నా పుస్తకాలు, ఇంకా కవీశ్వర చదువు అమ్మా, తర్వాత శారద చదువు, అలాగే కోనేటి రాయుడికి తేనేటి విందు చదువు, సిలికానాంధ్ర ఇది అమెరికాలో ఉన్న సంస్థ, మరి దిలీపు మన ఆనందు వీళ్ళు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు అక్కడ. ఎవరు గాయకుడు కానీ, నటుడు కానీ, కవి కానీ, అవధాని కానీ వస్తే వెంటనే పట్టుకుంటారు, వాళ్ళకు సన్మాన సత్కారం చేస్తారు వాళ్ళు. మీలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు చాలా బిరుదుల్ని అలాగే పురస్కారాలని అందుకుంటారు. అయితే మీకు వాటిలో చాలా అరుదుగా ప్రెస్టీజియస్గా అనిపించిన పురస్కారాలు ఏవి? నాకు పురస్కారాలు ఏం ప్రభుత్వం నాకేం రాదు. ప్రభుత్వం నుంచి మీకు ఒకటి ఉత్తమ ఉపాధ్యాయ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర రాజశేఖర రెడ్డి గారు 2005లో నాకు ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నాను. ఇవి కాదు నాకు, నాకు చాలా గొప్ప పురస్కారాలు ప్రభుత్వాలు ఇచ్చేవాటికన్నా కూడా ఎక్కువ పురస్కారాలు నాకు వచ్చినాయి. నాకు అది ఆనందదాయకమైనటువంటి విషయం. బిరుదులు వచ్చినాయి, బిరుదులు కూడా ఉన్నాయి. కాబట్టి పురస్కారాలు వచ్చినంత మాత్రం ఇంకోటి మీరు పొరపడిపోకండి. ఎవరికైనా బిరుదులు పురస్కారాలు వస్తేనే వాడు గొప్ప నటుడు అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాబట్టి నిజానికి ఇప్పుడు అదే చెప్పా, మా గురువులు చెప్పినటువంటి వాళ్ళకి ఎవరికి పిహెచ్డి లేవు, డాక్టరేట్ లేవు. తర్వాత డాక్టరేట్ల మీద చాలా పెద్ద సెటైర్లు రాశాను నేను కూడా. అటువంటి సెటైర్లు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. సెటైర్ అనేటువంటిది ఏంటంటే చదివితే బాగుంటాయి, మరి బాహాటంగా పైకి చెప్పామనుకోండి అది కొంచెం. ఇంకోటి ఏలూరులో ఒక కవయిత్రి అన్నది, అక్కిరాజు వారి పుస్తకాలు చదువుతుంటే అదేమిటో వాళ్ళకే తగిలినట్టు ఉంటుందండి చదివేవాళ్లకు.
అంటే వాళ్ళకే తగులుతుంది అంటే నీలో ఏదో ఉందన్నమాట. అలా ఉంటాయి చమత్కారంగా. అంతకు తప్ప నిజంగా నేనేదో మహా గొప్ప విమర్శకుడిని గొప్ప కవిని అని కాదు. నాకు తగినటువంటి వాడు చెప్పాడే తెనాలి రామకృష్ణుడు, కవి ఎల్లసాని పెద్దన కవి తిక్కన సోమయాజి గణితింపంగన్ కవి నేను రామకృష్ణుడా కవి అను నా ముమ్ము నీటికాగిగలేదు అంటాడు. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారండి, ధన్యవాదాలు.